నమస్కారం, సిఎంటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మార్కండేయ కాలనీలో రోడ్డు వెడల్పు పనులను త్వరగా పూర్తి చేయాలని మేయర్కు వినతి పత్రం అందజేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు. కనిలో ఆరేకటిక పోరాట సమితి ఆధ్వర్యంలో ఆరేకటికల శంకారావం. స్థానిక మార్కండేయ కాలనీ ప్రధాన రహదారి వెడల్పు పనులను త్వరగా పూర్తి చేయాలని రామగుండం కార్పొరేషన్ మేయర్కు తెలుగుదేశం పార్టీ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. పనుల ఆలస్యం కారణంగా దుమ్ము ధూళి లేచి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, అలాగే డ్రైనేజీ వ్యవస్థ పగిలి ప్రజలు దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అంతేకాకుండా కొన్ని భవనాలు కూల్చలేదని, వాటిపై చర్యలు తీసుకొని త్వరగా రోడ్డు వెడల్పు పనులను పూర్తి చేయాలని, ప్రజలను ఇబ్బందుల బారి నుండి కాపాడగలరని తెలుగుదేశం పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. కానీ దాన్ని పూర్తి చేయడం లేదు. దానివల్ల పబ్లిక్ చాలా ఇబ్బంది గురవుతున్నారు. అది కూలగొట్టి దుమ్ము ధూళి అంతా అక్కడే ఉండడం వల్ల, దుమ్ము ధూళి వల్ల పోయే మన కాలేజీ పిల్లలకు కానీ పబ్లిక్ కానీ చాలా ఇబ్బందులు గురవుతున్నాయని చెప్పి ఈరోజు మేయర్ గారికి మొరణం ఇవ్వడం జరిగింది. ఇంత తొందరగా రోడ్డు వెళ్ళి కార్యక్రమం చేస్తే ఇంత మంచిది అని చెప్పేసి మా తెలుగుదేశం పార్టీ పక్షాన విన్నపించడం జరిగింది. తొందరగా చేయాలని చెప్పేసి మేము తెలియజేయడం జరిగింది. అలాగే డ్రైనేజ్ కూడా కొన్ని పగిలి బయటకు రావడం వల్ల డాక్టర్స్ పబ్లిక్కు చాలా ఇబ్బంది అయిందని చెప్పి మేము తెలియడం జరిగింది. ఇంకా కొన్ని సమస్యల ద్వారా వాటర్ రావడం లేదు. వాటర్ ప్యాంక్స్ మళ్ళీ వాటర్ ప్యాంక్స్ ఎంత తొందరగా ఆ రోడ్ అనేది వేస్తే అంత మంచిది అని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ పక్షాన మేయర్ గారిని విరమించుకోవడం జరిగింది. ఆయన సుద్దా స్పందించి తొందరలోనే వేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది అతి తొందరలో వేస్తే మంచిది అని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాము. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మీసాల కృష్ణ, కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి గుండేటి శంకర్, రాష్ట్ర తెలుగు యువత పులి మహేష్, టీఎన్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ వీరేందర్ అబ్రహం జూలసాగర్ పాల్గొన్నారు. హైదరాబాద్ లో నిర్వహించే ఆరేకటిక శంకారావం సభకు గోదావరి కని నుండి 300 మంది ప్రజలు పిల్లలతో కలిసి సభను విజయవంతం చేసేందుకు ర్యాలీగా బస్సుల్లో తరలి వెళ్లడం జరిగింది. ఆరేకటిక సంఘానికి అన్ని విధాలా సహకరించిన ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, టీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి సోమారపు అరుణ్లకు సంఘం తరపున ఎప్పుడూ రుణపడి ఉంటామని వారు తెలియజేశారు. హైదరాబాద్ చలో హైదరాబాద్ శంకరరావు గారికి ఆరేకటిక సందర్భంగా గోదావరి కని తరపున బయలుదేరుతున్నాం. ఆరేకటిక పోరాట సమితి ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమం ఉన్నందున గోదావరి కని నుంచి ఆరేకటిక కులస్తులు బంధువులు ప్రతి ఒక్కరు తరలి వచ్చినందుకు మేము చాలా రుణపడి ఉన్నాము. అదేవిధంగా ఆరేకటికలో నిరుద్యోగం కూడా చాలా పెరిగిపోయింది. యువకులు 80% దాకా యువకులే ఉన్నారు. ఒక్కొక్కరు బీటెక్లు డిగ్రీలు ఎంతో ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం లేక నిరుద్యోగంగా బట్టను కొట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాము. కాబట్టి మా ఒక యువత తరఫున కేసీఆర్ గారికి ఉన్న అధికారులకు ఒక విన్నపం కోరుకుంటున్నాము. మమ్మల్ని వెంటనే ఎస్సీలో జాబితాలో చేర్చాలని, అదేవిధంగా మా యూత్ కూడా సౌకర్యాలు కల్పించాలని ఈ యొక్క మా గోదావరి ఆరోగ్య సమితి యూత్ అధ్వర్యంలో మేము కేసీఆర్ గారికి కోరుకుంటున్నాము. అదేవిధంగా కులస్తులు ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు చిన్నపిల్లలు పెద్దలు ఈ యొక్క సభకు హాజరు కావడానికి గోదావరి నుంచి నలుమూలల నుంచి వచ్చినందుకు వాళ్ళకు మా ఒక యూత్ తరఫున చాలా రుణపడి ఉంటామని జై ఆరగట్ట. ఈ ఆరగడిక పోరాట సమితికి నలుమూలల పల్లెల పల్లె ప్రాంతాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తరలి వెళ్ళాలి. తరలి వెళ్లాలే కాకుండా మన స్వజాతి బంధువులు దాదలు బాయిలు దాదమ్మలు అందరూ ఆరగడిక పోరాట సమితికి మద్దతు తెలుపుకుంటూ ప్రతి గ్రామాల నుంచి బయలుదేరుతూ మా గోదావరి డివిజన్ నుంచి మేము ప్రతి రాష్ట్రాలకు వివిధ జిల్లాలకు గ్రామాలకు మండలాలకు తెలియజేయలేమనగా ఇప్పటికైనా మించింది సమయం మించిపోయింది ఏమీ లేదు. మీరందరూ ఎట్లా వీలైతే డాక్టర్లు కానీ ఎడ్ల బండ్లు కానీ దగ్గర ప్రాంతాలు ఉంటే ఎడ్ల బండ్ల మీదకి వెళ్ళి, వేరే ప్రాంతాల నుంచి డాక్టర్ల మీదకి వెళ్ళి వెళ్ళి మన ఆరగడిక సత్తా ఏందో చూపెట్టాలి. అట్లా చూపెట్టినప్పుడే మన యొక్క బతుకు జరువుల గురించి, మన పిల్లల యొక్క విద్యార్థుల చదువుకున్న ఫెడరేషన్ అది
పిల్లలతో కోట బీసీ లోన్లని ఎన్నో చెప్తున్నారు, అవి మన ఆరకడిలో ఎవరికి సహకరిస్తారు అలాంటి గురించి కూడా మీరు తెలియజేయాలి. ఇప్పుడు ఇది సమయం అవసరమైంది మన ఆరకడికి, ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలని నేను మా గోదావరి కాని ఆరకడిక సంఘం తరపున శివాజీ గల్వింగ్ గారు శివాజీ తెలియజేస్తున్నాను. రామగుండం నియోజకవర్గం నుండి ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గం నుండి 3 బస్సులు పెట్టుకుంటూ 300 మందిని మా రామగుండం నియోజకవర్గం నుండి తరలించుకొని రాష్ట్రానికి హైదరాబాద్ రాష్ట్రానికి తరలి వస్తున్నారు. మనం జయ ఆరకడిక.